అక్కడికి ఆ ప్లేస్ లేక తీసుకెళ్లి వీటీపీఎస్కి లింకప్ చేశారు. వీటీపీఎస్ కెపాసిటీ ఏంటంటే ఒక చాలా చిన్నది అది వీటీపీఎస్ కెనాల్. దాని వలన ఒక సమస్య ఎదురవుతుంది, చిన్న కెనాల్ అనమాట. ఇక్కడ ఇదేంటి, పోలవరానికి సంబంధించిన దాంతో లింకప్ చేసి వదిలేశాడు ఇక. అందుకని రాజశేఖర రెడ్డి పోలవరం కుడికాలకు వచ్చాడు, 17,500 క్యూసెక్కుల నీళ్ళని అది మోసుకెళ్తుంది. కానీ దాని మౌస్ ఇప్పుడు ఏదైతే వీటీపీఎస్ దగ్గర అంటున్నారో అక్కడ వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పినట్టు కిందకు ఉంటుంది అది. అంటే కాలువలు మనకి డ్రైనేజీలు ఎక్కడికి పెడతారు, కిందకి పెడతారు నదిలో. నది అంతకంటే ఎక్కువ ప్రవహిస్తే కష్టం. ఇప్పుడు మొన్న జరిగింది అంతకంటే ఎక్కువ ప్రవహించడం. 13 ఏళ్ల నుంచి ప్రాబ్లం ఎందుకు రాలేదంటే ఆ పోలవరం కాలువ తీసుకెళ్లి అది పోలవరం కాలువని స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి అయితే, ఈ బుడమేరు కెనాల్ని పోలవరంలో లింకప్ చేసింది దేవినేనుమ చంద్రబాబు హయాంలో లింకప్ చేసింది. అక్కడతో ఇంకేం లేదని వదిలేశారు. ఎందుకు, ఎప్పుడు కూడా 1,000 క్యూసెక్కులు 17,500-20,000 క్యూసెక్ మాక్సిమం, అది ఒక 5,000-10,000 ఆ రేంజ్లోనే వస్తుంది. హయ్యెస్ట్ వచ్చింది 2008లో. మళ్ళీ అట్లాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందిలే, రాదులే. అయినా కృష్ణా నది ఉంది కదా, ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు చక్క చక్క వెళ్ళిపోతుందిలే. ఒకేసారి 2 వస్తే ఏంటన్నది ఆలోచించలేదు ఆ రోజున. ఆ రోజున అయిపోయిందని చెప్పారు, ఇక ప్రాబ్లం లేదని చెప్పారు. దాంతోనే విజయవాడలో ఉన్న కట్టలన్నీ కట్ చేసేసారు.